దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లుకా శుభవార్త మొదటి అధ్యాయము 17వ వచనం. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం నిజంగా క్రిస్మస్ దినాల్లో మన కుటుంబాల్లో మన జీవితాల్లో నెరవేరితే ఎంత బాగుండును. ఏమంటున్నారో చూడండి, మీకు సంతోషం కలగబోతుంది, మహా ఆనందం కలగబోతుంది. వండర్ఫుల్ కదండి, అద్భుతమైన మాట. ఈ మాట నిజంగా సంతోషం, మహా ఆనందం. ఇంటిపైన స్టార్ పెడితే రాదది, ఇంటికి లైటింగ్ పెడితే రాదు, క్రిస్మస్ ట్రీ పెడితే రాదు, లేకపోతే ఇంకేదేదో డెకరేషన్స్ చేసి ఇంకేదేదో కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు వండుకొని ఇవన్నీ చేయటం వల్ల రాదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సంతోషం, మహా ఆనందం. అది నిజంగా చాలామంది కరువు అయిపోయిన దినాలండి. ఈ దినాల్లో సంతోషం, మహా ఆనందం మనకు కలగజేయటానికే మన ప్రభులు వారు వచ్చారు. అక్కడ ఎవరితో ప్రభు చెప్తున్నారు ఈ మాట? జకర్యా, ఎలిజబెత్ అనే వృద్ధ దంపతులు, బహుకాలం గడిచిన వృద్ధులు వాళ్ళు, ఎంతో నిష్ఠగా శ్రద్ధగా భక్తి చేస్తున్న వారు వాళ్ళు. అయితే వారికి వృద్ధాప్యానికి వచ్చేసారు, వారికి సంతానం లేరు, చాలా వేదన. ఎన్నున్నానే, ఎన్నుంటే మాత్రం మాకు ఉపయోగం ఉంది, ప్రయోజనం ఏముంది, సంతానం లేదు కదా, ఇక ఎవరు అనుభవించాలి వీటన్నిటినీ అని ఒక విధమైన నిరాశ. కుటుంబంలో ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు, ఒక సంబరం లేదు. అసలు వాళ్ళు ఒక దిగాలుగా, ఒక వేదనగా వాళ్ళు అలా గడుపుతున్నారు, కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అలాంటి సమయంలో దేవుని దూత వారితో మాట్లాడుతూ, మీకు సంతోషం కలగబోతుంది, మీకు మహా ఆనందం కలగబోతుంది. అతడు మీకు మాత్రమే కాదు, మీకు ఒక కుమారుడు పుట్టి ఆ కుమారుడిని బట్టి మీకే కాదు అనేకులకు కూడా అతడు పుట్టినందుకు సంతోషం కలగబోతుంది. ఎంత అద్భుతమైన మాట. దేవుడు మీకు మాత్రమే కాదు, మీతో పాటు అనేకులకు కూడా సంతోషం కలిగేట్టుగా మీ కుటుంబాల్లో కార్యాలు చేయబోతున్నాడు క్రిస్మస్ దినాల్లో. అయితే ఇలాంటి కార్యం ఆ కుటుంబంలో దేవుడు చేయటానికి అంత ఇష్టపడటానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, వీరి గురించి లుకా శుభవార్త మొదటి అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. వారిలో, వారిద్దరిలో ఉన్న మంచి లక్షణం, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పున, న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు వాళ్ళు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు వాళ్ళు. అది వారిలో దేవునికి నచ్చిన లక్షణం. అయితే వారు నిరపరాధులుగా ఉన్నారు. ఏ అపరాధం చేయని వారు, నిరపరాధులుగా జీవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వారికి వారు నీతిమంతులు అనుకోవటం కాదు, గమనిస్తున్న దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా ఉన్నారు. నిజంగా నీతిమంతులుగా ఉన్నవారి మీద ఆయన కనుదృష్టి నిలుపుతారు, వారి ప్రార్థనల వైపు చెవియొక్కి ఆలకిస్తారు అనే మాట మన కీర్తన గ్రంథం 34వ కీర్తనలో 15వ వచనం మనం చూస్తాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని. అంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి మీద ఆయన కన్నులు ఉంచుతారు, వారు ప్రార్థిస్తుంటే చెవి పెట్టి ఆలకిస్తారు. అది మాత్రమే కాదు 17వ వచనం అంటాడు, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని. అంటే నీతిమంతులుగా ఉండి మొర్ర పెడితే వారి మొరలన్నీ దేవుడు ఆలకిస్తాడంట. అంత మాత్రమే కాదు, వారున్న కష్టాలన్నిటి నుండి కూడా వారిని బయటపెడతాడంట. కనుక మన దేవునికి వాళ్ళంత నచ్చటానికి గల కారణం వారి నీతిమంతులు. నీతిమంతులుగా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా జీవించే ప్రయత్నం చేస్తే మీ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడుగా, మీ ప్రార్థనల వైపు ఆయన చూస్తాడుగా,
మీ కష్టాలన్నిటి బయట పెడతాడుగా మీకు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు జవాబు దొరికిద్దిగా అంత మాత్రమే కాదు నీతిమంతుల గురించి ఇంకొక చక్కని మాట కూడా రాయబడింది 92వ కీర్తనలో 12వ వచనంలో ఏమనుందంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు అనే మాట మనం చూస్తాం అంటే నీతిమంతులు వారు మువ్వ వేస్తారంట వారు ఎదుగుతూ ఉంటారంట కొత్త మువ్వ వేస్తా ఉంటారు అందుకంతకి ఎదుగుతూ ఉంటారు ఇంకా వారి గురించి 15వ వచనంలో ఏమ రాయబడిందంటే వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచూ ఉందరు సారము కలిగి పచ్చగా ఉందరు ముసలితనంలో కూడా చిగురు పెడతారంట సారము కలిగి పచ్చగానే ఉంటారంట వాళ్ళు అక్షరాన ఈ మాట జకరియా ఎలిజబెత్తులు వారి పట్ల నెరవేరింది కదా వారి వృద్ధాప్యం ముసలితనం అలాంటి ముసలితనంలో చక్కని అందమైన బిడ్డ యోహానును దేవుడు వారికి బహుమానంగా ఇచ్చాడు అసలు యోహాను ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన చూచి ఆయన పౌరుషం చూచి ఏలియా మీరేనా అని అడిగారండి జనం మెస్సయ్య మీరేనా అని అడిగారండి జనం అసలు నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా ఆయన ఒక పక్క నుండి వారిని గద్దిస్తూ ఉంటే కూడా వారిని గద్దిస్తూ ఉన్నా సరే ఆయన్ని వెతుక్కుంటూనే వెళ్ళేవాళ్ళండి అడవిలో ఉన్నాడండి అడవిలోకి వెళ్ళిపోయేవాళ్ళండి నిజంగా ఆయన దేవుడు ఎంత కనపరిచాడు ఆయనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే సాక్షాత్ భగవంతుడు యేసుక్రీస్తుకి బాప్తిస్మ ఇచ్చే గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత అండి ఇలా మనం ఆలోచిస్తే ఇలాంటి గొప్ప బిడ్డను బహుమానంగా ఇవ్వటం మాత్రమే కాదు వారికి సంతోషం ఇచ్చాడు మహా ఆనందం ఇచ్చాడు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో మీరు ఏది కలిగితే మీరంత ఆనందం పొందుతారో అంత సంతోషం పొందుతారో దాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు మీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి దేని కొరకైతే నిరీక్షిస్తూ వచ్చాను ఆ నిరీక్షణ నెరవేరబోయే ఆ మంచి రోజులు వచ్చినాయి కాబట్టి క్రిస్మస్ దినాలు అలాంటి మంచి రోజులుగా దేవుడు మీకు ఇచ్చాడని నమ్మి మీరు సంతోషించి ఆనందించండి త్వరలో మీరు సంతోషంగా గంతులు వేస్తూ ఆనందించే ఆ రోజులు మీకు రాబోతున్నాయి ఆ రోజులు ఖచ్చితంగా మీలో ప్రతి వ్యక్తికి వచ్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా మీ బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ బిడ్డలకు సంతోషం మహా ఆనందం మీరు అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ